అటు వైఎస్ షర్మిలమ్మ గారు, ఇటు సునీతారెడ్డి గారు, సౌభాగ్యం గారు, ఉమ్మడిగా కడపలో వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని ప్రజాతీర్పు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, కడపలో వస్తున్న మార్పులు చేర్పులు, రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే, నిన్న వైఎస్ భారతిరెడ్డి గారు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ఒక వైసీపీ సీనియర్ కార్యకర్త ఆయన భారతమ్మ గారిని నిలదీయటం, ముఖ్యంగా ఆ పులివెందుల సబర్బ్స్ ప్రాంతాల్లో వైసీపీ వాళ్ళే భారతిరెడ్డిని నిలదీయటం, అంటే మా పట్టా పుస్తకాల మీద, మా ఆస్తు పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి పిక్చర్స్ ఎందుకున్నాయి అని వాళ్ళు అనడం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, షర్మిలమ్మ గారు సునీత ప్రచారంతో ప్రజల్లో ఉన్న భయం పోయింది. ప్రజల్లో ఉన్న భయం పోవడమే కాకుండా వాళ్ళలో ఒక నిరసన కూడా ఆరంభమైంది. ఇప్పుడు ఆ నిరసన ఓపెన్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది. లేదు అని అంటే ఇంతవరకు కూడా పులివెందుల కానీ కడప కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గారికి ఎదురుతిరిగిన పరిస్థితులు చాలా అరుదుగా మనకు కనిపించాయి. ఏమైనా జరిగాయంటే ఆ తర్వాత వచ్చే పరిణామాలు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ప్రాపర్టీస్ చాలా తీవ్రంగా ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఈరోజు భారతీరెడ్డినే నిలబెట్టి ఎదిరించి ప్రశ్నిస్తున్నారు అని అంటే, అక్కడ మొట్టమొదట వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, అట్లాగే సౌభాగ్యం గారు తాలూకా ప్రభావంతో అవినాష్ రెడ్డిన, జగన్మోహన్ రెడ్డిన ఉన్న భయం పటాపంచలు అయిపోయింది చెప్పచ్చు. ఎప్పుడైతే భయం పోతుందో ఆటోమేటిక్గా వాళ్ళలో ధైర్యం వస్తుంది. ఒక గొంతు విప్పినట్లయితే, మనం ఆ మధ్య ఒక సినిమాలు చూసాం, ఎవడు అనే సినిమా, ఎవడు అనే సినిమాలో అతడు ఒక కుర్రాడు బాగా భయపడినవాడు సాయి కుమార్కి ఎగ్రెస్ట్గా మాట్లాడినప్పుడు చంపేస్తావా, ఇప్పుడు ఒక్కడనే వచ్చాను, ఆ తర్వాత వందలు వస్తారు, వేలు వస్తారు అని చెప్పి అనడం సినిమా ఎండింగ్లో మనం అదే చూడటం. అక్కడ సాయి కుమారు చివరిలో రామ్ చరణ్తో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రాగానే నిన్ను చూడగానే నా చావు నేనే చూసుకున్నాను అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్పడం, ఇవన్నీ ఇక్కడ మనకి గుర్తొస్తాయి. సో కాబట్టి ఈ విధంగా ఏమైందంటే, ఇప్పుడు పులివెందుల కడప నియోజకవర్గాల్లో ఒక రకమైన ప్రశ్నించే తత్వం, అట్లాగే భయం నుంచి బయటపడి తిరుగుబాటు చేయడం అన్నది ఆరంభమైంది. అంటే వాళ్ళు భయాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు అని అంటే, వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పలేక భారతిరెడ్డి ఇమీడియట్గా కడప నియోజకవర్గం వచ్చి మళ్ళీ తాడేపల్లికి వచ్చేసారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. సో ఇది వైఎస్ షర్మిల, సునీత సాధించిన మొదటి విజయం అని చెప్పచ్చు. సో వాళ్ళు చేసింది ఏంటంటే, ఇంచుమించుగా సునీతారెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం చేస్తూ, అటు ఇప్పుడు షర్మిలమ్మ గారు కలవడంతో షర్మిలమ్మ గారు అవినాష్ రెడ్డికి ఎగ్నెస్ట్గా ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయటం, భావన సపోర్ట్ చేయడం కోసం వదిలి గారు కాలుకు బలపో కట్టుకొని ఇంటింటికి ప్రచారం చేయటం, ఇవన్నీ చూసి ప్రజల్లో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో వచ్చిన చీలిక వల్ల వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. అట్లాగే అందరూ కూడా అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాత్ర వివేకానంద హత్య కేసులో వాళ్ళు అనుమానించే పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారి తీరుతెన్నులు. వాళ్ళు నిర్భయంగా కానీ ఎటువంటి ఒడిదుడుకులు కలిగించకుండా కర్నూలులో జరిగిన అరెస్ట్ కోసం చేసిన తతంగంలో కానీ కోఆపరేట్ చేసినట్లయితే ఇంత ప్రజావ్యతిరేకత వచ్చినది కాదు. వాళ్ళు ఎప్పుడైతే అడ్డుకోవడం ప్రయత్నం చేశారో దాంతో ప్రజల్లో అనుమానాలు బలమయ్యేటట్లుగా, అట్లాగే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంతో ఇది నిజంగా
అవినాష్ రెడ్డి గారిని కాపాడడం కోసమే టికెట్ ఇచ్చారు తప్ప కడప పులివెందుల డెవలప్మెంట్ కోసం కాదు అన్న ఉద్దేశం ప్రజల్లోకి వచ్చింది. సో ఎప్పటి నుంచో ఇంచుమించుగా వందల సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి భయభ్రాంతులతో పులివెందుల కడప ఓటర్లు వేస్తున్న పరిస్థితి వచ్చి ఇప్పుడు ఒక రకమైన నిర్భయంగా తిరుగుబాటు చేసే పరిస్థితికి రాడన కారణం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో వచ్చిన చీలిక. ఇదే టైంలో వైఎస్ విజయమ్మ ఈ పరిస్థితులకి ఎవరికి దొరకకుండా అమెరికా వెళ్ళిపోయారన్న ఒక టాక్ గట్టిగా వచ్చింది. అంటే కూతురికి సపోర్ట్ చేయలేక, కొడుకుకి సపోర్ట్ చేయలేక, అట్ ది సేమ్ టైం అన్యాయాన్ని ఎదిరించలేక, ఇది న్యాయం అని చెప్పలేక ఆవిడ ఒక మూగబోయిన వీణల ఆవిడ ఎవరికి దొరకకుండా ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పి ఒక టాక్ నడుస్తూ ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు దీని ప్రభావం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కుంభస్థలమైన పులివెందుల అవినాష్ రెడ్డి గారికి చాలా ముఖ్యమైన కడపలో జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం చాలా మటుకు రాయలసీమలో గట్టిగా ఉంటుంది, తీర కోస్తా ప్రాంతాల్లో కూడా ఉంటుంది. అట్లాగే కృష్ణా గుంటూరుకు వచ్చేసరికల్లా అక్కడ అమరావతి సమస్య, అట్లాగే ఈ ట్రాఫిక్ సమస్య, విఐపీస్ వాళ్ళ రోడ్స్ బ్లాకింగ్, ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక రకమైన వ్యతిరేక పవనాలు వస్తున్నాయని చెప్పచ్చు. అందుకే వల్లభనాయుడు వంశీ గారు కూడా ఆయన ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మర్యాదగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సంబోధించడం జరుగుతోంది. అట్లాగే కొడాలి నాని కూడా ఇంతకు ముందంత స్పీడ్ ఆయన స్పీచెస్లో కనిపించట్లేదు. అందరూ కూడా ప్రస్తుతానికైతే ఒక వైసీపీ నాయకులు అయితే ఒక రకమైన సందేహాస్పద సిచ్యువేషన్లో వాళ్ళ ప్రచారాలు వాళ్ళు సాగిస్తున్నారు. ఇటువైపు కొన్ని ఆగడాల వల్ల ఇటు వైసీపీ నాయకులు నిజంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉన్న సమయంలో కడపలో జరుగుతున్న ఈ పరిణామాలు ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల మీద ఖచ్చితంగా 5% ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అట్లాగే వైఎస్ షర్మిల గారు ఇంచుమించుగా 5% ఆఫ్ ఓట్స్ని ఆవిడ తీసుకుంటారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఈ 5% ఆఫ్ ఓట్స్ ముఖ్యంగా 3% ఆఫ్ ఓట్స్ వైసీపీ ఓట్లే ఆవిడ చీల్చే అవకాశం ఉంది. మిగతా 2%కి వచ్చేసరికల్లా తటస్థ ఓటర్లు అటు కానీ ఇటు కానీ ఓట్లు వేయచ్చు కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. సో 3% బెనిఫిట్ ఫర్ టీడీపీ, బీజేపీ, జనసేన బికాజ్ ఆఫ్ ఇటు వైఎస్ షర్మిల అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా అక్కడ కడపలో జరుగుతున్న పరిణామాలకి ప్రతీకగానే జరుగుతాయి. అట్లాగే కడపలో జరుగుతున్న పరిణామాలు కడపలో మాత్రం పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ షర్మిలం గారికి, అటు వైఎస్ షర్మిలం గారికి, భారతిరెడ్డి గారికి మధ్య జరుగుతున్న, అవినాష్ రెడ్డి గారికి, సునీత్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న ఈ పరిణామాలను కూడా కూటమైన లబ్ధి చెందే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మార్జిన్ తగ్గే అవకాశమైనా ఉంది. అవినాష్ రెడ్డి గారు గెలటం అన్నది నిజంగా ఒక కష్ట సాధ్యమని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.